మహమ్మారి విజృంభణతో దేశంలో రోజువారీ కరోనా కేసులు 90,000కు తగ్గడం లేదు. అయితే గత 4 రోజులుగా 95,000 పైచిలకు కేసులు నమోదవుతుండగా ఈ రోజు కొద్దిగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 93,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53,000 మార్కును దాటాయి. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 93,337 మందికి కరోనా సోకినట్లుగా తెలుస్తుంది. ఇక దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015కు చేరాయి. ఇక ఇందులో 10,13,964 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా మరో 42,08,432 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు కరోనాతో రికార్డ్ స్థాయిలో 1,247 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 85,619కి పెరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, అనంతరం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. స్టే విత్ అస్.